జీవనం కోసం బిజీ బిజీగా పరుగులు తీస్తూ గజిబిజి గందరగోళంలో కొట్టుకుపోతున్న ఈ మహానగరంలో కూడా కలల కౌగిడిలో కునుకు తీస్తూ దేవుని మీద భారం వేస్తూ పగటి కలలు కని లేజీ ఫెలోలు ఎందరో. చిన్న ఛాన్సు వస్తే ఎగిరిగంతేసే మనుషులున్న ఈ రోజుల్లో ఎన్ని ఛాన్సులొచ్చినా వినియోగించుకోకుండా ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అంటూ ఎదురు చూస్తున్నారు వీళ్ళు. టైం చూశారుగా, 12 అయింది. ప్రపంచమంతా పరిగెడుతోంది, ఒక్క వీళ్ళు తప్ప. ఆశ్చర్యపోకండి, వీళ్ళింతే. నిజానికి జీరోలు, కానీ మన సినిమాకి వీళ్లే హీరోలు. చూడండి, ఒక్క ఛాన్సు కోసం ఎన్ని కలలు కంటున్నారు. చెప్పండి సార్. ఏమయ్యా, నేనెప్పుడు రమ్మన్నాను? నువ్వెప్పుడొచ్చో? ఇప్పుడు టైం ఎంతయింది? రావు గోపాలరావు ఊరికెళ్ళదయ్యా, తినేసి తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా అంటూ ఏటుంటది? మనిషి అన్నాక కాత కళాపోసన ఉండాల. సర్లే గాని, ఈరోజు మన సెక్రటరీని అడిగి పోగ్రేడ్ తెలుసుకో. సెక్రటరీ, ఈరోజు బాస్ పుట్టినరోజు కాబట్టి పెద్ద కేక్ ఒకటి ఆర్డర్ ఇవ్వు. అలాగే డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించాలి. ఎంత ఖర్చైనా అమ్మాయిని మాత్రం సూపర్గా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రాండ్ ఫంక్షన్ కి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్లు కూడా పిలవాలి. ఆ అలాగే బ్యాండ్ మేళం కూడా చెప్పు, ఎందుకంటే బాస్ ని ఊరేగింపుతో తీసుకురావాలి. ఇదిగో సార్, నేను బ్యాండ్ మేళం ఎప్పుడో బుక్ చేశాను సార్. మీరు 1, 2, 3 అంటే బ్యాండ్ మేళం మోగిపోతుంది సార్. 1, 2, 3. ఏట్రా, మీకు పిఎంలతో సీఎంలతో మీటింగ్లే. మీ బర్త్డేలకి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చేస్తారా? నేను అసలు నన్ను మీరు తిడతారా? మిమ్మల్ని తిట్టలేదనుకో. మీరు తలుపు కొట్టే సమయానికి కళ్ళలో ప్యూన్ ఎంట్రీ, అదే సమయానికి మీరు వచ్చారు, అది అలా సింక్ అయిపోయింది అంతే. సింక్ అయిపోవడం కాదురా, మీరు ఇప్పుడు అద్దె డబ్బులు కట్టకపోతే షాప్ సింక్ పెట్టుకుని పడి చేస్తాను. ఏంటంకిల్, అద్దె మీకు ఇంకా అందలేదా? పాత 2 నెలలు, వచ్చే 3 నెలలు, మొత్తం 5 నెలలు అది ఇచ్చేమని 10,000 ఇచ్చారు కదా, ఇవ్వలేదా? అబ్బాయి, అది ఊరెళ్తూ ఇడికేమో వచ్చాను, ఎలా ఇవ్వలేదా? స్నానం చేసి పూజ చేసి పవిత్రంగా ఇద్దామని 10,000 కట్ట దేవుని మీద పెట్టాను. స్నానం చేసి వచ్చేసరికి ఎలకెత్తిపోయింది. ఎలకపోతే ఎలట్టుకుపోయిందా? 10,000 కట్టేటనుకో, మొన్నటికి మొన్న కిందెట్టిన సూట్ కేసు అటక మీద లాక్కుపోయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలి? ఈ ఎలకలతో చచ్చిపోతున్నాం అంకుల్, చచ్చిపోతున్నాం. ఏంట్రా, కిందట్టిన సూట్ కేసు ఎలక అటక మీద పెట్టేసిందా? బాగుందిరా మీరు చెప్పేది, మోగోడు చెప్తుంటే చెవిటోడు ఊగొట్టినట్టు ఉంది. అవును నాకు తెలియక అడుగుతాను రే, మీరు రంగతలం మీ పుట్టారా లేకపోతే హాస్పిటల్ లో పుట్టారా? అమ్మ కడుపులో. అయ్య అంకుల్, అరే దొంగనా కొడుకులారా, మీకు నేను ఏదైనా పెచ్చనా కొడుకులా కనబడుతున్నాను రా? మిమ్మల్ని కొట్టిన చోటు కొట్టకుండా కొట్టేస్తాను రే. మళ్ళీ వచ్చి చెప్తానరా మీ పని. ఏంటి చెప్పేది? ఎల్లు ఆంటీ చెప్తుంది. ఏంట్రా అంటున్నా? ఇదిగో మళ్ళీ వచ్చి చెప్తానరా అంటున్నాడా? డబ్బులు ఇచ్చేస్తే మనకి అంటున్నాడా? ఆ విషయం మాకు ఇప్పుడు చెప్పరా? ఏంటి ఏంటి? ఎందుకు ఎగురుతున్నావు వాళ్ళ మీద? ఎగిరే చోట ఎగరో, అనవసరమైన చోట ఎగురుతావు. అది కదే, వాళ్ళు అద్దె ఇవ్వట్లేదు. అడిగేలా అడగాలి గానీ అలా కసురుకుంటే ఎవరిస్తారు? ఏదో లౌకికంగా బుజ్జగించి అడగాలి. అలా అడగబట్టే ఇంటి గదులు అయిపోయాను. ఇదిగో మర్చిపోయావా, 10 సంవత్సరాల క్రితం ఆ గదిలోనే కదా నేను అద్దుకుంటే ఉండే. 1వ తారీఖు కల్లా నేను అద్దె ఎత్తంటే పర్లేదు అంతండి, పర్లేదు అంతండి అని చెప్పి ఒక పైసా కూడా కట్టడం లేకుండా నన్ను ఉంచేసుకున్నా పర్మనెంట్ గాను. తమరేదో పెద్ద మగవీరుడు అనుకున్నాను, తీరా కట్టుకున్నాకేగా తెలిసింది పెద్ద పలాంతర పగడని. ఏంటి నీ ఇష్టానుసారంగా మాట్లాడతా? ఏంటి నోరు లేస్తుంది, లోపలికి వెళ్దామా? చిబా, అలాంటి టైం పాడు ఉండవు. ఆహా, మీకు తెలుసు కదా మీ కోపం వచ్చినప్పుడే నాకు మూడొస్తుందని. మూడు అంటే లోపలికి.
ఏం తిమ్ముడు ముక్క చూసి మాట ఆరు ముక్క రాసు. మీరు ఈ హోటల్కి వచ్చారా? ఏ కుట్టి ఎలాగున్నావు? ఎలా ఉన్నావని అడుగుతావేంటి? రోజు చూడట్లేదా? అది ఏమిటోని టీవీ వస్తుంది చూడు యాడ్, అది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అలాగే తిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నా దగ్గరే ఉంది చూడటానికి. చక్కెరలాంటి కళ్ళు, దానిమ్మలాంటి బుగ్గలు, దొండుపట్లాంటి పెదాలు, శంకర్లాంటి మేడ, సొరకాయలాంటి నడుము, కంపాల చీరవంత బొడ్డు, అరటి బోదల లాంటి కాళ్ళు. ఏంట్రా సచ్చినోడ తెగవాగుతున్నావు, బోండ పెట్టి కొట్టానంటే? ఆ బొండు కోసమే కదా అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చింది. తొందరగా ప్లేట్లు పెట్టించేసానుకో, తినేసి వెళ్ళిపోతా. అసలు ఆకలితో చచ్చిపోతున్నా. ఏ చిన్న కుట్టి, ఎందాక ముందు ఎనికి టిఫిన్ పెట్టి పంపించు, పొద్దున్నే వేదవగోళ. మా వాడు కేరళ కుట్టి బోండాలు బాగున్నాయంటే వచ్చా. చాలా బాగున్నాయి రోయ్. ఏంటే సైజు తగ్గింది బాగుంటా? నువ్వే సోమి ఎక్కిసిన ఈ బాగుంటా? ఎవరు వేస్తాండి, ఎందుకు తినా? అనిత, ఏయ్ అనిత, ఉండు ఉండు, ఒక్కసారి తొందరగా రావా. అనిత నిన్నే. ఆగు, నేను వస్తాను. నిన్ను పిలుస్తున్నాడు ఎవడే వాడు? మీ అక్కతో చెప్పనా? చెప్పావనుకో టిఫిన్ లో విషం పెట్టి చంపేస్తా. వద్దులే, వెళ్ళి వాడు చూసుకో. ఏయ్, ఎందా ఇక్కడ నుంచున్నావు? సాయంత్రం కదా రమ్మని చెప్పింది, మా అక్క చూస్తే చంపేస్తుంది. ప్లీజ్ నువ్వు పో. అయితే సాయంత్రం వస్తాలే. ఓ ఉంటాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. ఏంట్రా ఎవ్వరం ముదిరినట్టుంది? పెద్ద కుట్టి గనక చూసిందనుకో, నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి కోడి మాంసం పకోడీలాగా అమ్మేస్తుంది. చెప్పమంటావా? ప్లీజ్ చెప్పొద్దు. జేబులో ఎంత ఉంది? ఏటి వంద ఉంది. పొద్దున్నే వంద పని అయింది. వెళ్ళి పొద్దున్న ఎవడి ముఖం చూసాను. ఏంటి బాబు ఇంత ఆలస్యంగా వచ్చారు? పొద్దున్న వస్తే పాస్ పోయిన ఇడ్లీ పెడతావని ఇప్పుడు వచ్చాం. ఏంటి బాబు మీ ఎగతాళి మరేను? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏంట్రా వస్తున్నాయని? ఏంట్రా ఏదో సచ్చినోడా, డబ్బులు ఎగ్గొడదామని ప్లానింగా? బాగున్నాయి బాగున్నాయని మూడు ప్లేట్ తిన్నావు కదరా, డబ్బులు ఎగ్గొట్టామంటే చంపేస్తా. అల్లుళ్ళు ఏదో జోకు వేశారు కదా అని నేను వేశాను జోకు. అంత సీరియస్ అయిపోతావేంటి? మా మామ బిల్లు కూడా మేమే కడతాము, మాకు కూడా ఐదు ప్లేట్లు పట్టుకురా. అల్లుళ్ళు ప్రతిరోజు నాతో కట్టించేవారు బిల్లు, ఈ రోజు మీరే కడతా ఉంటున్నారంటే బిల్లు. చూడని సీనోడు చూసాం, అందుకు వంద పని అయింది. ఏంటి అక్కడ ఎవరినో గోతున్నా? చెలిపి హలో, ఎవరు? ఆ గురుగారు మీరా? ఏంటి ఈరోజు బయలుదేరమంటారా? మొత్తం చేతకు రెడీ చేసి పెట్టేశారా? ఆ అలాగా, ఈరోజు బయలుదేరుతాను. ఉంటాను గురుగారు, ఉంటాను. ఎవర్రా ఫోన్ చేసింది? మా ఊర్లో సిద్ధాంత్ ఉన్నాడ్రా, మనకి ఏ రోజు ఏదేది కలిసి వస్తుందో క్షుణ్ణంగా రాసి పెట్టాడు. నేను వెళ్ళి జాతకాన్ని రెండు రోజులు తీసుకొచ్చేస్తాను. జాగ్రత్త అల్లుడు, నీ జాతకం పోగుందనుకో మేము నంచుకుంటాం జాతకం. జాగ్రత్తగా వెళ్ళి. అలాగే వెళ్ళొస్తారా? ఓకే బాయ్ 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 రా మావా. బాయ్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? తిన్నాక మనకు పని ఏముంది, పేగ అడుకుందాం పదండి. వేరా కలుపు. వీళ్ళ కోసం నేను ఊరంతా తిరుగుతుంటే వీళ్ళు ఇక్కడ బేక ఆడుకుంటున్నారన్న మాట. పొయ్యి కాడ ఆకుమడి అంటే ఏంటో అనుకున్నాను, ఇదే అన్నమాట. బాగానే ఉందయ్యా వ్యాపారం. పొయ్యేంటి ఆకేంటి? పెద్దలు ఊరికే అనలేదు ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందని. ఒరే పోస్టు సంపేతను రా, ఏదో సాయంత్రం నువ్వుని. అసలే ప్యాక్ సరిగ్గా పడక నేను చేస్తుంటే మధ్యలో నీ కామెడీ రా. కామెడీ కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్లు. మీకు ఉద్యోగాలు వచ్చినాయ్యా, మీరు ఇంటి దగ్గర లేకపోతే మీ ఇంటి ఓనర్కి ఇచ్చి వచ్చాను. చూడు పోస్టు, అపాయింట్మెంట్ ఆర్డర్ కాదు, మనీ ఆర్డర్ వస్తే మా దగ్గరికి రా. మరి లెటర్స్ ఏమన్నా వస్తే మడిసి సంచిలో పెట్టుక. పెట్టుకుంటాను రా, ఇంటి దగ్గర అమ్మా బాబు కష్టపడి డబ్బులు పంపుతుంటే మీకేమీ తెలియడం లేదురా. చెప్తాను రా, నా చేతికి దొరక్కపోతారా? భలే చెప్పవలుడు.
ఏం లేదురా బాయ్, ఆ సలగాలు పైసలు ఏమంటే పేకాటాడుతున్నారు, పోయి తీసుకురండి రా బాయ్. తీసుకురండి. నువ్వు ఉండరా పోస్ట్, లైఫ్ లాగ్ నేను చేస్తుంటే నువ్వేట్రా వెనకాల గోకుతున్నావు. పోస్ట్ మ్యాన్ కాదు, ఫైనాన్స్ మ్యాన్. అన్నా పొరగాళ్ళు వచ్చిండ్రు. ఏందిరా పైసలు తీసుకుంటే గానీ చూడలేదా? రెండు రోజులు టైం అన్న, మొత్తం ఇచ్చేస్తా. ఇందిరా నీ సంగతి ఏంది? మా ఆమె చెప్పిందే సేమ్ డైలాగ్ అన్న. రెండు రోజుల్లో పైసలు ఇవ్వకపోతే మక్కెలు ఎరగా తీస్తా. సమజైందా? బండి తీయండి రా. ఈ కనపడితే బాకీ అంటాడు, అంకులు కనపడితే అద్దె అంటాడు. అంకులు ఏం చేస్తున్నాడో? ఏదో చేస్తుంటాడు. మీరు వెళ్ళండి. నా కొడుకుల దగ్గర ఎలావైనా సరే అద్దె వసూలు చేసేయాల్సిందే. అద్దె వసూలు చేయకుండా ఇళ్ళ లోపలికి పంపించకూడదు. ఎందుకు భయపడతారు? తీరికిస్తారు కదా మాత్రా. ఏంటి అంకుల్ ఎవరి కోసం ఎదురు చూస్తా? ఎవరి కోసమేట్రా? మీ కోసమే. అద్దె ఎలా వసూలు చేయాలని చూస్తున్నాను. అద్దె కన్నా మీ కోసం ఒకటి తెచ్చావు అంకుల్. ఏంటిది? ఇదిగో శక్తికి తృప్తికి నిర్వచనం. ఓజో మ్యాన్, ఇది కనుక వేసుకుంటే ఆంటితో కుషి కుషి చేయొచ్చు అంకుల్. ఇది వేసుకుంటే నిజంగా కుషి చేయొచ్చు అంటావా? మనకి చేయొచ్చు. ఇది ఇప్పుడు వేసుకున్నాక తేడా పడ చేసింది అనుకో, దాన్ని నేను కుషి చేయడం కాదు, అది నన్ను జానీ చేసేస్తుంది. అంకుల్ ఆ డౌట్ ఎక్కర్లేదు అంకుల్. ఈ టాబ్లెట్ కూడా వేసుకోండి, ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తుందా? సమ్మానంగా వస్తుంది. అలాగే ఏమయ్యా మీకు మనీ ఆర్డర్లు వచ్చినాయి? ఇంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏం చేశారు? ఉద్యోగాలకు వెళ్ళలేదా? చింపి అవతల మారేసం. ఎవరికి కావాలి చేత ఉద్యోగాలు? ఇలా ఎన్ని ఛాన్సులు మిస్ చేసుకుంటారయ్యా? ఇప్పుడు నువ్వు ఉన్నావా? పొద్దున్నే సైకిల్ ఎక్కి 100 కొంపల దాకా తిరగాల. ఇలా 30 రోజులు తిరిగితే గాని నెలకు 3000కు పైగా సంపాదించలేవు. అలాగే ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి. పొద్దున వెళ్తే సాయంత్రం దాకా ఫైల్ తిరగేయటం, కంప్యూటర్లతో తల బాదుకోవడం, ఇలాంటివి ఎన్ని చూసుంటాం చెప్పు. ఈ అన్ని రోజు జరిగాయే. అలాంటి ఉద్యోగాలకు అయితే 5000 10000 ఇస్తారు. అలాంటి ఉద్యోగాలు మనకెందుకే? ఏ టాటా బిర్లా కూతున్నావు, 1 కోటి రూపాయలు లాటరీ ఆడుతావు, లంచి పిందులన్నా పర్వాలేదు, క్షణాల్లో కోటి స్ఫూర్లు అయిపోవచ్చు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, 1% కమిషన్ ఇస్తాం. ఇస్తారా? ఇస్తారు. అమ్మా బాబు కష్టపడి డబ్బులు పంపుతుంటే బలాదూరు తిరుగుతారా? మీకు వేస్తాగా పెద్ద బురిడి. ఏమిటంటున్నాడు? మనసులో నువ్వేమైనా తిట్టుకుంటున్నావా అంటున్నాడు. తిట్టుకోవడం కాదయ్యా, నాకు తెలిసిన జ్యోతిష్కుడు అక్కడ ఉన్నాడు, అతని గురించి ఆలోచిస్తున్నాను. ఏ అతని దగ్గర ఏముంది అంత స్పెషల్? ఇప్పుడు మీరు అన్నారు కదా 1 కోటి రూపాయలు లాటరీ, లంకి బిందులు, రాజయోగం, ఇలాంటివన్నీ ఎలా వస్తాయో అతను చెప్తాడయ్యా. చెప్పాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. డబ్బులే కదా, ఇదిగో ఉంచుకో. ఇప్పుడు బాబు, ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో భూమ్ భూమ్ ఆశ్రమం ఒకటి ఉంది. ఆ ఆశ్రమంలో ధూమ్ ధూమ్ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు వెళ్తే జ్యోతిష్కుని చెప్పేస్తాడా? ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు చెప్పడు, ఒక్క ఆదివారం తప్ప. మిగతా రోజుల్లో ఏం చేస్తుంటాడు? ఏంటి తిరుగుతూ ఉంటాడు. ఏ నీకులా పోస్ట్ మ్యానా? లేదు జ్యోతిష్కం మ్యాన్. రే రేపు ఆదివారం కాబట్టి రేపే వెళ్దాం. సరే ఇంకెంత దూరం రా. ఏంట్రా మామా, ఇంకా ఎంత దూరం ఉందంటావు? ముందుకెళ్ళి టే పెట్టుకుని వెళ్ళి కొలుసుకుని వస్తాను. ఎక్కడ ఉండే నీ అబ్బా? ఎవరికెవడి చేయక ఎదరక బాధ. సరే. ఒరే మావా, భూంభూ ఆశ్రమం ఇదేరా? ఇంతకీ ఈడెక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను నాయనా.
కూర్చోండి నాయనలారా. ఇంతకీ మీకు ఏం కావాలి నాయన? ఏంటి ఇలా చూస్తున్నాడు? పంప తీసి కనిపెట్టేశాడా? మొగవాడు ఏమంటున్నాడు నాయన? ఆడన్నది ఎవరికి అర్థం కాదు కానీ మీరు చెప్పండి స్వామి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారో గాని గొప్ప సుడిగాళ్ళయ్యా మీరు. చూడండి బాబు, మీ ముగ్గురికి భయంకరమైన సుళ్ళు బయటపడ్డాయి. నీకు సుడి కాదురా మూర్ఖ, మూలశంఖ ఉంది, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళు. వాడి సంగతి వదిలేను గురుగారు, ముందు మా సంగతి చెప్పండి. చెప్పడానికి ఏమి లేదు, ఇలాంటి సుడిగాళ్ళ వాళ్ళు కుడికాలు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాజయోగం పడుతుంది, దాంతో పాటు డబ్బు, పేరు, ప్రతిష్ట. వీళ్ళు ఇంతలోనే మాయమయ్యారు. మచ్చున్న అమ్మాయి కోసం ఈ రోజు నుంచి ఎదగడం మొదలు పెడతావరా? అలాగే రా. కానీ ఒక కండిషన్ రోయ్, అమ్మాయి దొరికింది అనుకో, నలుగురిలో ఒకలే పెళ్లి చేసుకోవాలి. కలిసి వచ్చిన డబ్బు మాత్రం అందరూ పంచుకోవాలి రోయ్. అయితే ఓకే ఓకే. అయితే పదండి వేటకి. రే అది చూడండి రా, బొగ్గ మీద పుట్టుమచ్చున్న అమ్మాయి. రే మనకు కావాల్సింది బొక్క మీద నడుము మీద కాదురా, మోకాల మీద మచ్చ. మీరు ఎక్కడ ఉండండి? అలాగే నేను వెళ్ళి అడుగుతాను. ఎరా దొంగ సచ్చినడా, ఒంటరి అమ్మాయి కనబడితే ఏదో ఒకటి బాగడమే. ఇలాంటి వాళ్ళని ఇలా కొడితే సరిపోదు, నేను చూపిస్తాగా. నువ్వా సమయానికి వచ్చో నన్ను కాపాడరా. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళే మక్కలు ఎరగొడతారు. అసలు ఏం జరిగిందిరా? నువ్వు ఊరెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అలా జరిగిందిరా. అలాగా ఎంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అదే చెప్తున్నానరా, నాకు శుక్రమహార దశ స్టార్ట్ అయిందంట. ధనం ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ మొత్తానికి కోటీశ్వరుడు అవుతామని మా సిద్ధార్థి చెప్పాడు. రేయ్ మొత్తానికి నా జాతకం మారింది, చాలా అదృష్టవంతుడినిరా. ఎరా ఆ మత్సుందమ్మాయి నాకే దొరకొచ్చేమో, ఆ కోటి ఇలా కలిసి రావచ్చేమో. మా నలుగురు కాంబినేషన్ ఎక్కువైందంట, మళ్ళా నువ్వు ఒకటి. అది కాదురా మావా, మనం ఏం చేసినా పంచపాండవుల్లా కలిసే చేస్తాం కదా. ఒకవేళ అమ్మాయే దొరికిందనుకో, అదే ద్రౌపది అనుకుందాం. ద్రౌపదిని ఐదుగురు పెళ్ళాడారంటే అది మహాభారతం, అప్పట్లో సెలబ్రేట్ అయ్యేది. ఇప్పుడు ఒకే అమ్మాయిని ఐదుగురు పెళ్ళాడారనుకో కోళ్ళబోడు చేస్తారు. అయితే ఏం చేద్దాం మావా? మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం, మచ్చున్న అమ్మాయి కనుక దొరికితే ఒకటే పెళ్లి చేసుకోవాలి, వచ్చిన సంపాదన అంతా అందరూ పంచుకోవాలి. గుంపులో గోవిందలా, మాలో నువ్వు ఒకడవే, ఏం చేస్తాం? ఇంతకీ మన వాళ్ళేర్రా. ఎరా నన్ను చంపేసిన అంతేనా? సమయానికి చిట్టిగాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఒరే మావా, మత్సున్న అమ్మాయి కోసం వెతకాలంటే దానికి ఇలా తన్నులు తినాల్సిన అవసరం లేదు. దానికో స్కూల్ ఉంది, అదే వంశీ గారి స్కూలు. ఏంటది? చూస్తే సరిపోదంటే గురుతో తెలిసే పెట్ట, ఈ మందలో ఏ సుందరు తీయాలితో
పెట్టదే నక్కులు తెచ్చే జుక్క ఎక్కువ చిక్కులు పెట్టదు చిక్కన చప్పున చక్కగా చక్కున చక్కెర పెట్ట నిన్ను పట్టేదట్ట ఒరేయ్ మచ్చున్న అమ్మాయి రోయ్ ఆ మచ్చున్న అమ్మాయి నాదే నాదే అంకుల్ అయినా ఇదేం ట్విస్ట్ రా ఇంకా నయం అద్దె కోసం ఆంటీ వస్తోంది నేనే వద్దన్నాను అవి బాబు ఘోరం జరిగిపోయేది అయినా మీకు ఇదేం పోయి కాదనరా అది కాదు అంకుల్ జరిగింది ఏంటంటే ఇంతేనా దానికే తల్ల బదులు కొట్టేసుకుంటున్నారట్రా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు జనాభా లెక్కలని చెప్పి ఇంటింటికి వెళ్ళమంటారు కదా అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మచ్చలున్న వాళ్ళందరినీ చూసిరమ్మన్నారు నెలండి అంతే ఉన్న మచ్చలన్నీ చూపించేస్తారు అయితే ముందు మీ మరద కానించి మొదలై బాబో ఇదిగో ఇదేరా తిన్నంటి వాసాలు లెక్కటువంటి చంపేస్తాను వత్తనాను నీ దగ్గరే కదా ఇప్పటి వరకు ఉన్నాను రే ఎలా ఉందరా నా ఐడియా ఇదిగో మళ్ళీ వచ్చాక మీ అందరి పని చెప్తా ఏట్రా తల మరీ పైకెత్తి ఆలోచించేతనా నిన్నేనా ఏట్రా తల పైకెత్తి ఆలోచించేతనా ఏం లేదురా కేరళ కుట్టి చెల్లికి మచ్చుందని డౌట్ రా ఓసారి పిండి రుపుతుంటే మచ్చ ఒకటి చూశాను ఆ మచ్చ ఎక్కడుందో గుర్తు రావట్లేదురా అయితే పదండి అక్కడికే వెళ్దాం ఇదిగో చెనుకుట్టి ఎందా ఒకసారి పక్కకు రావా వస్తున్నా ఉండు వస్తున్నా ఎందా పిలిచావు ఏమి లేదు ఏం లేకపోతే ఎందుకు అలక్కదు నీకు విషయం చెప్పాలి తొందరగా చెప్పు మా అక్క పిలుస్తుంది నీకు పుట్టుమచ్చ ఉందా పుట్టుమచ్చ అవును పుట్టుమచ్చ కుడికాలు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాజయోగం పడుతుందంట అలాంటి మచ్చ నీకేమైనా ఉందా నిన్నే పెళ్లి చేసుకుంటాను కరెక్ట్ గా ఎక్కడ ఉండాలి మచ్చ ఎక్కడ ఉండాలి ఏంట్రా బాబు ఎలా పెట్టిందిరా వాత బానే పెట్టిందిరా దానికి గజ్జి గురుపులు అయ్యా దానికి ఆంత్రాక్స్ రాదు దానికి హెచ్ఐవి తగలా నీ మూడు తాళి కట్టే తయారీ నీ కడుపు వదులు రాను అయినా ఆ టైంలో దానికి అట్ల కర్ర ఎక్కడదిరా ఇలాంటి యథ వ్యాసాలు ఎత్తగానే అది ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చిందిరా తీసుకో బాధలన్నావి మనుషులు కాక చెట్లకి పొట్లకి వస్తాయట్రా చా ఇలా డైలాగ్ చాలా సినిమాలు వెళ్ళడం ఇంకోటి ఏదైనా చెప్పు ఈడొకడు మూలికి నక్క మీద తాటికే పడ్డే తీడు వచ్చేదేటి మీ అంతా దేనికోసం వెతుకుతున్నారో నాకు తెలిసిపోయింది ఎవరు చెప్పారు మామా పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ మధ్యలో వీడుకోవాలేంటి అది వాడికి తప్ప ఎవరికి తెలియదు గాని మత్సన్న అమ్మాయి గురించి నీకేమైనా తెలిసిందా ఆమె తనకి వస్తున్న అల్లుళ్ళు పోస్ట్ మ్యాన్ చెప్పిన తర్వాత ఊరంతా శోధించి గాలించి ఛేదించి తిరిగిన చోట తిరగకుండా వెళ్లిన చోటకి వెళ్లకుండా రైలెక్కి బస్సెక్కి కారెక్కి కొండెక్కి కాలువలో ఈతలు కొట్టి రోడ్డెక్కి గోడెక్కి బాత్రూంలో దూరి వంగి తొంగి నక్కి నక్కి చూసి కనిపెట్టా మచ్చ ఉన్న అమ్మాయిని దొరికింది కాని అల్లుళ్ళు మచ్చ అమ్మాయి కుడికాల మీద లేదు ఎడంకాల మీద ఉంది ఒరే నీ అబ్బా రైలెక్కి మేడెక్కి మిద్దెక్కి నీ ముట్టి ముసానమెక్కి చూసానన్నావు కదరా ఇదేనా అలా నీరు గడపకండలుళ్ళు దానికి ఒక మార్గం ఉంది ఏంటది ఏమినదలుళ్ళు మీరు నాకు లక్ష ఇచ్చారనుకో దాన్ని హాస్పిటల్ తీసుకెళ్లి కుడి కాలు తీసి ఎడంకాలకి ఎడంకాలు తీసి కుడికాలకి పెట్టేస్తే అప్పుడు మచ్చ కుడివైపుకు వచ్చి కుడి కాలు మచ్చ అవుద్ది అప్పుడు మీరు దాన్ని పెళ్లి చేసుకున్నారనుకో రాజయోగం పడుతుంది ఒరే మావా ఇలారా ఏంటల్లుడు
కుడికాలు ఎడంకాల కింద, ఎడంకాలు కుడికాల కింద ఓసారి ఊహించుకో. యారా ఊహించుకున్నావా? అబ్బా అది తలడు అంత గట్టిగా తన్నావు. మరి తండక ముద్దెట్టుకుంటానా? కాలుగా నేను ఎడుతుంటే ఎదొక కామెడి నువ్వును పద. ఇందిరాబాయ్ పైసలు ఏమంటే నకరాలు చేస్తున్నారు. అవసరం వస్తే అన్నా పైసలు అంటారు, లేకపోతే పారిపోతారు. బాగుందిరాబాయ్ మీ కథ. ఏందిరా అన్న పైసలు ఏమంటే పళ్ళు గెలుస్తారు అన్నా ఏసేమంటావా? ఏ ఆవేశపడకు అన్న, ఉమ్మని ఏసేద్దు గాని. బాగుందిరా మీ వ్యవహారం. మీ అన్న డబ్బులు అడగడం, వాడు మమ్మల్ని చంపేయమంటాం, వాడిని నువ్వు ఆపడం, చాలా బాగుందిరా మీ రౌడీజం. ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు కానీ వెళ్ళండి. ఎందుకురా పైసలు లేకుండా వెళ్ళిపోతున్నారు? ఏసేయండి అప్పే కదా అని అస్తమానం అడిగితే పీక కోస్త. ఏంట్రా మా వాడని భయపెడుతున్నావంట? అయినా నీకెంత ఇవ్వాలరా అప్పు? ఏదో ప్యాకెట్లో 100 రూపాయలు అప్పు పడ్డారని సుమాలతో చేజింగులు. ఆ చూపేంట్రా యదవ కామెడీలు నువ్వును. అన్న 10 రూపాయల కోసం 10,000 ఖర్చు పెడతాడు, 100 రూపాయల కోసం 100,000 రూపాయలు ఖర్చు పెడతాడనమాట. అన్నా వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? ఎందురా ఇంకా ఆలోచిస్తున్నారు, వేసేయండిరా. నీ అబ్బాయిని కర్రలు తీశారు, నిజంగానే కొట్టేటట్లున్నారు. అయ్యి బాబో ఇవాళ పొద్దున్నే ఎవరి మోకం చూసారా? మన మొహాలు మనమే చూసుకున్నాం పరిగెత్తే. అనవసరంగా నీ గురించి మామని సిద్ధ కొడుతున్నారు, ఆ తర్వాత మా అందరూ రౌండ్ త్వరగా పరిగెట్టు. ఏదేమైనారా మామ, ఈరోజు మన అదృష్టం బాగాలేదు. మచ్చున్న అమ్మాయి రో, ఆ పిల్ల చిన్నపిల్ల కదరా? చిన్నపిల్ల కాదు, పెద్ద అమ్మాయి. ఈ ఫోటోలో అమ్మాయి, ఆ అమ్మాయి. ఎంత బాగున్నాయిరా కళ్ళు. కళ్ళు కాదురా, ఆ పెదాలు చూడు. కళ్ళు పెదాలు కాదురా, టోటల్ గా అమ్మాయి చూడండిరా. ఏంటి అలా గుద్దేశారు? సారీ పాపా, తెలియకుండా గుద్దేశాం. నీ పేరేంటి? సీతాలు. ఇంతకీ ఈ ఫోటో ఎవరిదే? నాదే, చిన్నప్పుడు ఫోటో. ఒరే మావా, మనం అనుకున్న అమ్మాయి దొరికిందిరా. ఇంతకీ నీదే ఊరు? అమలాపురం, తూగు జిల్లా సర్కార్ మాట. ఈ ఊరెందుకు వచ్చా? హీరోయిన్ అవుదామని. అలాగా, మరెక్కడుంటావు? లాడ్జ్ లో ఉంటాను. చూడు పాప, నీలాంటి అమ్మాయి లాడ్జీలో ఉందనుకో జనాలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. మా వల్ల నీకేం భయం ఉండదు, జాగ్రత్తగా చూసుకుంటాం. ఏంటి అంటున్నాడు, ఈ అబ్బాయికి మాటలు రావా? మాటలు రావు, పాపం మోగోడు. సరే అయితే నన్ను గాని మీరేమైనా చేశారనుకో నా దగ్గర కత్తుంది, దాంతో మిమ్మల్ని చంపేస్తా. సరే పదండి. రైట్ బ్యాక్ సీట్ కొట్టండి.
కొరేమా ఆంటీ అంకుల్ అడిగితే ఏం చెప్తారా? అంకుల్ ఫోన్ చేద్దాం ఉండరా. హలో ఎవరా? నేను అంకుల్, సీనుని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు? మాకు మచ్చున్న అమ్మాయి దొరికింది. శాబాస్రా, మొత్తానికి అనుకున్న సాధించారు. ఇంకా ఎక్కడ అంకుల్, అసలు కదా ఎక్కడి నుంచే మొదలవుతుంది. అమ్మాయిని ఒప్పించాలా? మాలో ఎవడో ఒకడు పెళ్లి చేసుకోవాలా? ఇంకా చాలా టైం పడుతుంది. ఎంతకే అమ్మాయి ఎక్కడుందా? మాతో పాటు రూమ్ కి తీసుకొస్తున్నాం. అయ్యో బాబోయ్, ఈ విషయం కనుక మా ఆవిడికి తెలిందంటే మీతో పాటు నన్ను కూడా మెడబెట్టి బయటికి గంటేస్తుంది. చెప్పరా చెప్పు. ఏదో రకంగా మీరే కాంప్రమైజ్ చేయండి అంకుల్. సరే ఓ పని చేయండి. ఏంటి అంకుల్? ఆంటీ అడిగితే ఆ అమ్మాయి మోగోడు చెల్లెలు అని చెప్పండి. మోగోడు ఏం మాట్లాడినా ఆంటీకి అర్థం కాదు కదా. అర్థమైందా? థ్యాంక్స్ అంకుల్, మంచి సలహా ఇచ్చారు. ఓకే ఉంటాను. ఇదిగో సెల్ బిల్ వెళ్ళిపోతుంది. ఏ నాకు కదా మీకు. ఓకే ఉంటాను. ఇల్లెంత బాగుందో. మీరందరూ ఇక్కడే ఉంటారా? అందరూ ఇక్కడే ఉంటాం. మరి వంట సామాన్లు ఏమీ కనిపించట్లేదే. మీరు తిండేలా తింటారు? హోటల్ నుంచి తెచ్చుకుంటాం. నాకు ఆకలి వస్తుంది. తీసుకోండి ఇదిగో. హాయ్. ఎంత భయంకరంగా తింటుందిరా బాబు. మేము అలా బయటికి వెళ్ళొస్తాం, శుభ్రంగా తినేసి స్నానం చేసి పడుకో. అలాగే. ఎందుకంటే రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయావు కదా. ఒరే మావా, ఈ అలా నాకు కోటి రూపాయలు దొరికినంత ఆనందంగా ఉందరా? అప్పుడే ఫిక్స్ అయిపోకు. మనం చూసింది చిన్నప్పటి ఫోటో. అది పుట్టు మచ్చో పెట్టు మచ్చో ఎవరికి తెలుసు? ఊరు తెంగిన నా కొడక దిష్టి మచ్చ బొగ్గెడతారు, కాలకెట్టరు. నాకు డౌట్ రా మామ, చిన్నప్పుడు పుట్టు మచ్చ అమ్మాయితో పాటు ఎదిగి ఇప్పుడు ఎక్కడుందంటావు? పుట్టు మచ్చ అనేది పుట్టినప్పుడు ఎక్కడ ఉందో సచ్చినప్పుడు అక్కడే ఉంటది. ఏదో ఒక క్యామిటల్ చేయక. ఏంట్రా అబ్బాయిలో అమ్మాయి ఏది? అమ్మాయి లోన ఉంది అంకుల్. అమ్మాయి లోపలుంటే ఇక్కడ మీటింగ్ పెట్టారేట్రా? ఏం లేదంకుల్, ఈ అమ్మాయికి పుట్టు మచ్చ ఉందా లేదా అన్నదే మా డౌట్. ఉందన్నారు కదరా. అది చిన్నప్పుడు ఫోటో. ఇంతకీ అమ్మాయిని అడిగితే నాదే అంటుంది. చూస్తే తెంగరదాల్లాగా ఉంది. ఎవరు ఫోటో అన్న పట్టుకుని తిరుగుతుందేమో అని మా డౌట్. ఇటే తిరగండి, అటు వెళ్తే గురికేస్తుంది. నేను మంచి ఐడియా చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు అమ్మాయి తానం చేస్తా కదా, ఆ బాత్రూమ్ కి కెమెరా పిక్ చేసేయండి. అప్పుడు మచ్చుందో లేదో తేలిపోతుంది. ఒరే గణేష్, వెళ్ళి అంకుల్ని తీసుకురా. అలాగే. అయ్య బాబోయ్ బాబోయ్, ఎలాంటి ఆటలో మీరు భలే స్పీడ్ ఉంటారా? మరే ఎంతకే అమ్మాయి ఎదురా, బయట ఆడుకుంటుంది. ఇదిగో తొందరగా ఆన్ చేయండిరా, మళ్ళీ అమ్మాయి తింటే కొంపలు ఆడిపోతా. అంకుల్ ఏ ఉన్నాయి లెక్స్? ఇదిగో ఇదేంటి, కాళ్ళు ఎక్కడో చూసినట్టున్నా. అయ్య బాబోయ్ బాబోయ్, రే తిన్నింటి వాసాలు లెక్కటువంటి ఇదేరా. ఇదిగో మీ బాత్రూమ్ లో కెమెరా పిక్ చేయమని మా బాత్రూమ్ లో పిక్ చేస్తారా? మిమ్మల్ని ఇలా వదలకూడదు మిమ్మల్ని. ఇదేంటి బాబు ఇలా కొడుతుంది? నా ఆట చెడగొట్టారు. ఇదేంట్రా బాబు ఏడుపు లంకించుకుందా? మీ సంగతి చెప్తాను. ఏడుపుకి తల్లి, మనం ఇంకో ఆట ఆడుకుందామే. అయితే గుర్రవాట ఆడుకుందామా? ఇదేదో బాగుందే, దీని ఒక్కరు పుట్టుమచ్చ కూడా చూడొచ్చు. అయితే పద ఆడుకుందాం. సీతలు సీతలు, మనం గుర్రవాట ఆడుకుందామే. సరే. నేను గుర్రమంటా, నువ్వు నా మీదకి ఎక్కువ ఆడతావంట.
ఇరగ్గొట్టేసేవే తల్లి. అమ్మా సీతాల నీ గుర్రవాడుకోని అవసరం. మా నడవలన్నీ ఇరుక్కుపోయి ఆకలి. ఏమంటున్నాడు? ఆకలి ఎత్తున్నావు కదా, ఆయన వినేమంటున్నాడా? కోపం వచ్చిందా? సరే నేను వెళ్ళిపోతా. మాకు ఇదో ట్విస్ట్ ఏంటి? ఒరే తెంగరోళ్ళారా, డబ్బులు ఎట్టుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పట్టండి. అలాగేలారా. వీటికి ఏం తక్కువ లేదు. కూర్చోమ్మా, చెప్తాలే. అయ్య బాబు, తింటేరా బాబు రాక్షసిలాగా. మీరు తింటారా? ఎంత జాలి హృదయం రాదింది. వద్దా. ఒరే మామా, నాకు డౌట్ రా. ఏంటది? ఏం లేదు, దీన్ని తిండి భరించలేక ఇంట్లో దర్వేసం ఉంటారు. నేను పడుకుంటాను. ఒరే మామా, ఇలా దగ్గరండి రా. ఈరోజు ఎలాగైనా రాత్రి 12 గంటలకి పక్కాగా ప్లాన్ చేసి ఆ పుట్టుమచ్చ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది? కొంప తీసి దయ్యం కాదు కదా. ఏంటి, అందరూ వచ్చేసారు, నిద్ర పట్టట్లేదా? దెయ్యాన్ని రేపు చేసే టాలెంట్ మా దగ్గర ఎవరికే లేదు. ఏంటి అంటున్నావు? ఏమీ అనలేదు.
దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలరా బాబు, చాలా ఎక్సకాలు ఉన్నాయిరా. ఈ రోజు మచ్చ చూద్దాం అనుకున్నాం కదరా. జీవితంలో చాలా చూడాలనుకున్నాం, ఇప్పుడు మచ్చ చూసాం అనుకో మనం బతుకుతున్నామయ్యా. ఎదుగుచ్చింది పడుకోండి. సరే ఆకలి. అయ్యి బాబోయ్ ఆకలి. ఓసి నీ అమ్మ కడుపు మాడా, అది కడుపా కంబాల సిరువ. రాత్రే కదే సంవత్సరానికి సరిపడా తిన్నావు. తిట్టకరా బాబు, వెళ్ళిపోతుంది. కోటి రే కోటి కోటి రే కోటి ఎగరా. రాత్రి మేము పడుకున్నాక మచ్చ చూద్దామని మరి ఏదైనా చూసావా? అలా పిచ్చి పిచ్చి గారుతున్నావు ఏంట్రా? అలా చూస్తున్నావు, హోటల్కెళ్ళి టిఫిన్ అట్రా, లేకపోతే మనల్ని తినేస్తుంది. ఈలోపు లోపలికెళ్ళి స్నానం చేసిరా, లేకపోతే అలాగే తినేస్తావా? అలా కాలు చూపిస్తున్నావు ఏంట్రా? కాలు పట్టుకుని కరిచేసిందా ఏంటి? బాధేంట్రా, ఎలా కూర్చుని చెప్పు. అమ్మాయి ఉంది. ఓహో, అమ్మాయి కాలు మీద మచ్చుందంటావా? ఏంట్రా ఇది గోళ? ఏం లేదురా, మచ్చున్న అమ్మాయి గురించి పట్టించుకోవటం లేదని ఈ గోళ. అవునురా, అసలు ఆ సంగతే మర్చిపోయాం. అసలు దానికి మచ్చు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ అందరికి ఒక ప్లాన్ చెప్తాను, ఓసారి దగ్గర ప్రభు. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా మావా. సాయంత్రం డ్యూటీ నుంచి వస్తాడు కదా, మనం షూటింగ్ ప్లాన్ రాత్రి ప్లాన్ చేద్దాం. నువ్వు ఈ లోపు అమ్మాయిని ప్లాన్ చేయి, మాట్లాడు. మీరు రండిరా. అయ్యి బాబు, ఈ గోలతో చచ్చిపోతాం, పదండిరా వెళ్దాం. ఏం చేస్తున్నావు పాపా? ఆడుకుంటున్నాను, నువ్వు కూడా ఆడతావా? మనం తీరిగ్గా తర్వాత ఆడుకుందాలే కాని, నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతడు సినిమా తీస్తున్నాడు, కొత్త అమ్మాయి కావాలంట. నీ గురించి చెప్పాను, అతను నిన్ను చూడాలన్నాడు, ఒకసారి నిన్ను తీసుకురమ్మని చెప్పాడు. ఎవరో డైరెక్టర్ బర్మాంట్రా, ఇప్పుడే ఫోన్ చేశాడు, ఎవరో అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాడు కదా. వీళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు, చెప్తా. ఆయన షూటింగ్ ఈ రోజు రాత్రి నవరస గడ్డంలో జరుగుతుందంట, ఆ అమ్మాయిని అక్కడ తీసుకురామన్నాడు.
అవును ఇంతకే ఎవరా అమ్మాయి మన సీతాలు ఏంటి మన సీతాలా అయితే రేపు నుంచి మన సీతాలు ఇరేనన్నమాట ఈ లోపు నువ్వు డ్రెస్ చేసుకుని రెడీగా ఉంటే మనందరం డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం సార్ క్లాప్ సార్ నీ అబ్బా క్లాప్ నా మొహం మీద కాదు ఆర్టిస్టుల మొహం మీద కొట్టాలి సార్ నెక్స్ట్ తీయబోయే సీన్ అండి కమ్ ఆన్ కూర్చో హీరో ఆవేశంగా ఇంట్లోకి వచ్చాడు టాప్ యాంగిల్ లో చూపిస్తాం సత్యారెడ్డి సత్యారెడ్డిని అదిరిపోయి అరుస్తున్నాడు అక్కడ హీరో క్లోజ్ కట్ చేస్తా వెంటనే విలన్ ఎంట్రీ స్లో మోషన్ లో చూపిస్తా విలన్ హీరో దగ్గరకు వచ్చాడు ఇతని రియాక్షన్స్ అక్కడే కట్ చేస్తా విలన్ డైలాగ్స్ విరగతీస్తాడు హీరో కూడా ఘాటుగా అధీటుగా సమాధానం చెప్పాడు హీరో డైలాగ్స్ చెప్పినప్పుడు విలన్ సజెషన్ లో విలన్ డైలాగ్స్ చెప్పినప్పుడు హీరో సజెషన్ ఉంటుంది కెమెరా ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఏంటి హీరోయిన్ కల కెమెరా ఉందనా జక్కమ్మ డస్క్ ఏం కాదు చెప్పింది విను హీరోయిన్ సజెషన్ లో అలా వస్తోంది సుక్కు సుకుమార సుందరి ఎవరి అమ్మాయి నమస్తే డైరెక్టర్ గారు నమస్తే నేను చెప్పాను కదా ఒక అమ్మాయిని ఆ అమ్మాయే ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఎట్లయినా హీరోయిన్ చేయండి గురు గారు ప్లీజ్ సినిమా పిచ్ ఎక్కువ ప్లీజ్ నమస్తే చెప్పు నమస్తే చెప్పు చూడ్డానికి పుత్తడి బొమ్మలాగున్నావు మాకు కావాల్సింది ఇలాంటి అమ్మాయే కాకపోతే నేను తీయబోయే సినిమా మోడర్న్ సినిమా ఈ సినిమా దేశ విదేశాల్లో కూడా బాగా ఆడుతుంది కాబట్టి ఈ సినిమాలో చీర కట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది ఇది మోడర్న్ సినిమా కాబట్టి మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఒరే అసిస్టెంట్ మన మోడర్న్ సినిమాకి ఎలాంటి డ్రెస్సులు కావాలో ఈ అమ్మాయికి చూపించు ఇదిగో ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలి చూడు పాప ఈ డ్రెస్ వేసుకుని నువ్వు వస్తే ఫోటో సెషన్లు చేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టించి పబ్లిసిటీ ఇస్తాం పేపర్లో అయ్యే బాబు ఎంత సీరియస్ గా చూస్తోంది ఏంటి కొంప తీసి కొట్టదు కదా ఏరా దొంగ సచ్చినోడా ఎలా కనపడతాడో కళ్ళకి గుడ్లకు కూడా ఆడవాళ్ళ చేత ఇలాంటి బట్టలు వేయించి అర్ధనగ్నంగా చూపిస్తావా స్త్రీ జాతిని అవమానిస్తావా నిన్నిలా వదలకూడదురా కొట్టిన చోట కొట్టకుండా కొట్టి మరీ కొట్టాలి అడ్డొస్తే మిమ్మల్ని కొడతాను కొట్టినా కొడుతుంది ఎందుకు వచ్చింది ఇక్కడి నుంచే చూద్దాం సచ్చినోడా ఈ డ్రెస్ నన్ను వేసుకోమంటావా నువ్వు వేసుకోలేదంటే పీక పిసికి చంపేస్తాను అలాగే ఏదో డైరెక్టర్ వేషం వెయ్యి మావా మావా అంటే ఏదో హాలీవుడ్ డైరెక్టర్ లా ఫీల్ అయిపోయాను తీరా చూస్తే తిరిగిపోయింది రే నీకు సరిగ్గా సరిపోయింది నీ సినిమాలో హీరోయిన్ వేషం హీరో వేషం నువ్వే వేసుకో చాలా బాగుంటుంది అలాగే నా దగ్గర ఆట్లాడతావా జాగ్రత్త సారీ కాదు తేడా పడ వస్తే శారీ కట్టించేది ఇంటి దగ్గర నా పిల్లలు కూడా ఎప్పుడు ఇలా కొట్టలేదు ఇప్పుడు దాని మచ్చ చూడటం ఎలా రమ్మావా దీనికి ఒకే ఒక్కడు ఉన్నాడు వాడు చాలా టాలెంటెడ్ మ్యాన్ వాడి పేరే మూడు ముక్కల జేమ్స్ బాండ్ దీని బిఫోర్ సీన్ సేమ్ డైలాగ్ కట్ చేస్తే ఏమైంది నా సంగతి వదిలే నెలలు వాడి టాలెంట్ ఏమిటో చెప్పనా జాగ్రత్త లేకుండా లోన బ్రాలైపోయగలడు లంగాకి తెలియకుండా లంగా బొందు లాగేగలడు అంతెందుకు డాక్టర్లు ఆపరేషన్ చేసి కదా కిడ్నీలు బయటకు తీస్తారు వాడు అలాగా మీతో మాట్లాడుతూనే మీ కిడ్నీలు లేపేసే సమర్థుడు బ్రాళ్ళు లేపేయడం లంగా బొందు లాగేయడం కిడ్నీలు తీసేయడం కాదు మచ్చ ఉందో లేదో తెలుసుకోవాలి కొంపు తీసి మచ్చ మాయం చేసాడు కదా
కావాలంటే చేస్తాడు లేదంటే పెడతాడు. ఇంతకీ వాడు ఎక్కడున్నాడంటావు? రేపు ఉదయం మోండ మార్కెట్ లో మూడు ముక్కలు వేసుకుంటూ రండి బాబు రండి, పదికి ఇరవై, ఇరవైకి ముప్పై, ముప్పైకి నలభై, రండి బాబు రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు, రండి బాబు రండి. ఏరా ఎంత అరిచినా ఎవడు రాలేదేంట్రా? ఎవరు వస్తారు గురు? ఒక్కసారి మోసపోతాడు, రెండు సార్లు మోసపోతాడు, అస్తమానం ఎవరు మోసపోతారు గురు? రండి బాబు రండి, పదికి ఇరవై, ఇరవైకి ముప్పై, ముప్పైకి నలభై, రండి బాబు రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు, రండి బాబు రండి. ఇదిగో ఇక్కడ మూడు ముక్కలు చేసుకోండి. ఎవరు పుట్టుమచ్చ ఎక్కడుందో చెప్పగలను, అది ఏ రంగులో ఉందో చెప్పగలను, అణువణువు చూసి పుట్టుమచ్చలన్నీ లెక్కెట్టి మరీ చెప్పేయగలను. కొంచెం ఎక్కువ చేస్తున్నావు. మాకు కావలసింది మోకాల మీద మచ్చ ఉందా లేదా, అణువణువు పరీక్షించి మచ్చ లెక్కెట్టడం కాదు. ఇంకో విషయం, మేం ప్లాన్ చేసిన సంగతే ఆ అమ్మాయికి తెలియకూడదు. నేను లోనకెళ్ళి చూడగానే వచ్చేయండి అంటాను, మీరంతా వచ్చేయండి. రే అసిస్టెంట్ నువ్వు పద. ఇర్రది ఇరుడా సుర్రది సురుడా తానా నన్ననా. హేయ్ ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? మచ్చ ఛేదించటం కోసం వచ్చాను. నువ్వు ఒక్కసారి అలా కూర్చున్నావనుకో, నీ దగ్గర మచ్చుందో లేదో చూసి మేము వెళ్ళిపోతాం. అలాగే లోన ఏం జరుగుతుందారా? ఒంటరిగా ఉన్న అమ్మాయిని అల్లరి చేస్తావరా? పది మందిలో చేస్తే బాగుంటుందని. ఏంట్రా ఎతకారవా, ఆడదంటే ఏమనుకున్నావరా? ఆదిశక్తి, పరాశక్తి, దివ్యశక్తి, అష్టశక్తి, మహాశక్తి, ఇంకోటి మర్చిపోయారు. ఏంటది శక్తి? ఒక్కపడి మచ్చ కనపడిందా? మచ్చ ఇక్కడ కాదు గాని ఈ సంగతి బయట చెప్తాం. రే వీణ్ ఇలా కాదురా, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ దాకా కొట్టుకుంటుంది. బాబోయ్ బయటికి వెళ్ళాక చెప్తారా? నాకు తెలియక పొరపాటు వచ్చాను, నన్ను ఒకేరా బాబు. అమ్మా అబ్బా అమ్మా బాబా బాబా, నన్ను ఒక్కసారి కింది దించాడే బాబు. అమ్మా అబ్బా అమ్మా, అయినా బాబులు మీరందరూ కలిసి నన్ను ఎందుకు కొట్టట్టు? దాని తెలియకుండా ఉండడానికి. దేనికి? క్రియేటివిటీ. క్రియేటివిటీయా? తొక్కలో క్రియేటివిటీ, ఒళ్ళంతా హోనం అయిపోయినదండి బాబు. ఇంతకీ మచ్చ చూసావా? మచ్చ ఇదిగో, ఇక్కడ ఒక మచ్చ, ఇక్కడ ఒక మచ్చ. మచ్చ కాదు గాని మబ్బులు కనబడ్డాయి. ఈ సీన్ లో జాకీ చైన్, శ్రీహరి, జట్లీ కనబడ్డారు. మరి నేను రివీల్ చేసే సీన్ లో విజయశాంతి కూడా కనబడుద్ది. ఒరే చిన్న జేమ్స్ బాండ్, మనకు కావాల్సింది ఉందో లేదో చూసి చేయి. ఆశీర్వదించు గురు. అడిక్కిలో నడిక్కిలో 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 ఎందుకు వచ్చావురా? వచ్చేయండి. అమ్మో అది ఆడదా, లక్క పిడతలాగుంది గాని లంకేశుడు చిల్లంత హడావుడు చేసేసింది. మూడు ముక్కలు, ఆరు జోకర్లుగా సాగిపోయే నా జీవితాన్ని బాబోయ్ ఫుల్ ఫుల్ కౌంట్ చేసేసింది. బాబో వస్తాను. అమ్మా అబ్బా మచ్చొంకనా, మత్తులు చూసేద్దాం అనుకున్నాను. ఇలాంటివి అస్సలు ఒప్పుకోకూడదు, అస్సలు ఒప్పుకోకూడదు.
ఎరా కోటి ఏం చేస్తున్నారా? ఈ పడా మడా తొడా జడా ఏంట్రా? ఒరే ఏం రాసావురా? అసలు ఏం రాసేవు? ఏం చెబుతున్నావు? చిన్నప్పుడు చదువుకోరా అంటే చెట్లు పుట్ల ఎక్కి ఆడుకునేవాడు, ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావో. ఇటు మాట రాక అటు చదువు రాక ఎలా బాధపడుతున్నావో చూడరా, ఎలా బతుకుతావో ఏటో. నన్ను ఇసుక్కున్నావు అంటే చంపేస్తాను రా. అలాగే వెళ్తాం, ఇక్కడ ఉంటామేటి. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు. ఏంట్రా పడుకోనేడు? రే మావా, తేంగ్రబుచ్చేదిరా, కొంప తీసి పారిపోలేదు కదా. పదండ్రా బయటికి వెళ్ళి చూద్దాం. ముఖ్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముప్పైదు కుంకుమా బతుకంత ఛాయ. ముఖ్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముప్పైదు కుంకుమా బతుకంత ఛాయ. ఇటలింది ఎవరికేంటి? మీకే. ఎందుకు? మీలో ఎవరికి బాగా పండితే నా మీద అంత ప్రేమ ఉన్నట్టు. కంగారు పడకండి, నేను ఒక్కొక్కరికి పెడతానుగా. గోరింటాకు పెడితే చల్లగా ఉంటుంది, దురదగుంటాకు పెడితే దురదగా ఉంటుందా మరి?
మొన్నేగా ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాను, మళ్ళీ తీసుకురా బాబు. ఒరే బాబు, నేనురా మీ నాన్నని. ఎలా ఉన్నావు నాన్న? నువ్వు వెళ్ళి అప్పుడే సంవత్సరం దాటింది. ఒరే, నేను పంపే డబ్బులు నీకు సరిపోతున్నాయా లేదా? ఆ డబ్బులు పంపడానికే చాలా కష్టంగా ఉంది నాన్న. నీ చదువు కోసం చేసిన అప్పుకి ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నాను. మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం సంపాదించు. పైగా చెల్లెలకి సంబంధాలు వస్తున్నాయి. నువ్వు ఉద్యోగం సంపాదిస్తేనే మన కష్టాలు తీరతాయి. మీ అమ్మ ఆరోగ్యం క్షీణించి మనసాన పడింది. సిటీలో పెద్ద ఆసుపత్రిలో చూపించమని డాక్టర్లు చెబుతున్నారు. మంచి మందులు లేక కష్టపడుతోంది నాన్న. ఒక్కసారి నిన్ను చూడాలి అంటోంది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందిరా. ఇప్పుడు ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది నాన్న. నీకు తెలుసుగా, వర్షాలు లేక పంటలు ఇంటికి రావటం లేదు. ఈ కష్టాల్లోంచి గట్టెక్కించే మార్గం చూడరా. నువ్వు పంపించి ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు మీ నాన్న. మనం ఇవాళ కాకపోతే రేపైనా కోటీశ్వరం అయినట్టే. ఎందుకంటే మనకు మత్సున్న అమ్మాయి దొరికింది కదా. మనలో ఎవడో ఒకడు ఆ మత్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ కోట్లని మనకే వచ్చేస్తాయి. పదండ్రా, పదండి, పదండి, ఎంజాయ్ చేద్దాం. సరే పదండ్రా, రండి పదండి. ఈ దురదృష్టం మావా, మన సీతాలో మన పాలిట లక్ష్మీదేవి అనుకున్నాం గానీ మన పక్కలో లక్ష్మీ బాంబని ఎప్పుడెప్పుడు తెలుస్తుందిరా. అయినా దానికి మత్తుందంటావా, మనతో గేమ్స్ ఆడుతుందంటావా? మావా, దాన్ని ఈరోజు ఏదో ఒకటి చేసేయాలరా. ఏం చేస్తారా? ఏం చేస్తా? రేపు రేపు చేస్తాను. రేపు చేస్తావా? నువ్వు రేపే నేను చేస్తా. కంట్రోల్ కంట్రోల్. అమ్మో, ఏం జరిగిందిరా మావా? లోపలికి వెళ్ళరా, నీకు తెలుస్తుంది. అమ్మో, నేను నందిని నందిత
కంట్రోల్ కంట్రోల్ సంగతి నేను చూస్తానరా చిట్టిగాడు వేసాడు రా మంద శవమెత్తేసాడు రా చింద మచ్చ చూపించవంటే మంచం మీద పడుకున్నావే గణేష్ అక్కడ చిట్టి సీతాలు పాడు చేస్తారా ఒరే గణేష్ నువ్వు నాకు నచ్చావు నిన్ను మాట్లాడగనా ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా తప్పకుండా అక్కడే ఆగిపోయావే రా లైట్ ఆఫ్ చేయవా వద్దు నాకు భయం అమ్మో నాకు లైట్ ఉంటే భయం ఓడలు బండ్లు అవడం బండ్లు ఓడలు అవడం మామూలేరా దానికి ఇది సింబాలిక్ ఓనీ లేరా కేక ఎవరేస్తేనే మనలో ఒకడు పెళ్లి చేసుకున్నాడు అది చాలు రేపటి నుంచి అదృష్టం గింగిరాలు తిరుక్కుంటూ వస్తుంది ఏం జరిగిందిరా కొంప కూలిపోయిందిరా ఏమైందిరా దానికి మచ్చలేదురా నేను చెప్పాను చెప్పాను మచ్చలేదని పోనీ లేరా మచ్చలేకపోయినా మాట వచ్చింది అది చాలు మచ్చున్న అమ్మాయి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం పెళ్లి చేసుకుంటే మహర్దశ పడుతుందని రేయ్ మచ్చుంటే మహర్దశ పడుతుందని ఎవరు చెప్పారురా మీకు జ్యోతిష్యుడు ఆ జ్యోతిష్యుడు ఎవరో కాదు నేనే మూగవాడైనా వీడు మీకన్నా చాలా నయం తెలివిగలవాడు కూడా జ్యోతిష్యుడు వేషంలో ఉన్న నన్ను చాలా సులువుగా గుర్తుపట్టేశాడు ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల చుట్టూ తిరుగుతూ ఒక్క ఛాన్స్ అయినా రాకపోతుందా అని తప్పిస్తుంటే
మీరు మాత్రం మీకు వచ్చిన ఎన్ని ఛాన్సులు మిస్ అయ్యారో మీకు గుర్తుందా? మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడల్లా నేను మిమ్మల్ని వెతికి వెతికి మరీ మీకు అందించడం, మీరు మాత్రం వాటిని పగటిగళ్ళకంటూ వదులుకోవడం ఎన్నిసార్లు జరగలేదు. మీరు ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే ఆ అమ్మ ఎవరో కాదు, స్వయానా నా చెల్లెలు. నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల నా చెల్లెలికి ధనికుడైన భర్తను ఎటూ తేలేను. కనీసం చదువు మంచి మనసున్న మీలాంటి వారికైనా పెళ్లి చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని మార్చగలిగాననే సంతృప్తి నాకు, ఈ పాటి వరుణ్నైనా నా చెల్లెలికి తేగలిగానైనా ఆనందాన్ని నా తల్లిదండ్రులకు కలిగించాలనే స్వార్థంతోనే ఇంత నాటకమాడాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీకు ఉన్న విద్యార్హతలకు సదాలోచనలు జోడించండి, ఎదగడానికి అవసరమైన మంచి మార్గాలను వెతకండి. మీ కష్టానికి దైవానుగ్రహం తోడైతే అంతకన్నా మహర్దశ మీ జీవితంలో మరొకటి ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కళ్ళు తెరిపించినందుకు. నువ్వు అలా సింగిల్ టేక్లో చెప్తుంటే పెద్ద పెద్ద నటులందరూ చూసి నీ దగ్గర నటన నేర్చుకోవాలి. ఓన్లే, ఏది చెప్పినా మా మంచి కోసమే చెప్పావు. ఎన్నాళ్ళు మా జీవితాలను వ్యర్థం చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా మేము వదులుకోం. ఒరే మోగడా. ఏంట్రా నన్ను మోగడా అంటున్నావు? నాకు మాటలొచ్చాయి. అవునరా, మచ్చదే ఇవాళ నీకు మాటలొచ్చాయి కదా, సారీరా. ఏంట్రా చెప్పు. ఏం లేదురా, ఈ రోజు నుంచి మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం, నువ్వేమో వ్యాపారం చేస్తున్నావు. టాటా బిర్లా, ధీరుభాయ్ అంబానీల రేంజ్కి వెళ్ళాలి రా నీ వ్యాపారం. అలాగే లేరా. ఏంట్రా మానవరా.